How are you doing, Bob? Thank you. And you will be on news. Banda Prakash no kaayam mala nenu iskochi appu Rajya Sabha chestunna mala tarvata MLC chestunna council vice chairman ga chestunna iniki okate aami istha unna vrutti paranga chusukunnappudu dadapu manchi labham mana samajika vargam jarigindi ఇంకా డౌట్ లేదు పిల్లంతా సంతోషంగా ఉన్నారు ప్రజలు రాజకీయాలు కూర్చుంటే ఏంటంటే అవకాశాలు సీట్లు కూడా ఇవ్వడానికి మనం మారవద్దు తమాష దాన్ని అర్థం చేసుకోవాలి వచ్చింది ఏంటంటే ముందేటి ఉండ పంగుడు సీట్లు ఎక్కడ ఉండ పంగుంది కానీ ఏ సీట్లు మనకి కావు మనకు కావు మీకు తెలుసు ఉండ పన్నెండు లెక్క సో ఈ సీట్ ఒక్కొక్క సీట్ కౌంట్ అవుతుంది రాజకీయంగా పెట్టినవంటే గెలవాలి ఇంకో ఇంకో పడి గెలవాలి ఓడిపోవడానికి పెట్టి తమాషగా పెట్టి సామాజిక వర్గానికి ఇచ్చిన పేరు కూడా నేమ్ షేక్ పెట్టి కానీ ఓడిపోయి పార్టీ నష్టం జరిగి ఇబ్బంది జరుగుతుంది అయితే ముందుగా సామాజిక వర్గానికి చెప్పేది ఒకటే ఎన్నికల తర్వాత ఒకసారి కూర్చుందని చాలా డీటెయిల్ కూర్చున్నాము హైదరాబాద్లో మన ఇంటికానే కూర్చున్నాము కూర్చొని అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు స్టార్ట్ అయిన వార్తలు చెప్పాను బీసీలకు లోకల్ బాధితుల రిజర్వేషన్ పెట్టి వాటి మేమే అందరం కచ్చాయని పెట్టించారు ఒక రాలేదు అది పద్మశాల వర్గం ఒకే ఒక వ్యక్తిని మనకు సంగారెడ్డి ప్రభాకరం పెడితే లాస్ట్ టైం బాగా కొట్లాడినేమో రెండు వ్యక్తులు అంటే మళ్ళీ ఈసారి కూడా ఎవ్వరు లేరు మనిషి ఎదురు ఇబ్బంది పడితే బాగుండదని చెప్పి మళ్ళీ ఆయనకి చేయించారు ఇంకా చూడాలి వస్తుందా పోదా అంటే అట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి రాజకీయంగా డెఫినెట్గా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి చాలా అవకాశాలు ఉంటాయి ఒక పెద్ద సామాజిక వర్గం కాబట్టి ముందుగా సామాజిక వర్గం కూడా మనం నాయకులను తయారు చేసుకోవాలి ఫస్ట్ గణేశ్వరి గారు కోరుతుంది కొద్దిమంది లీడర్స్ కనీసం రెండు జిల్లాలకు ఒకరో జిల్లాకు ఒకరో అట్లా పెంచుకుంటే సమయానికి దీనికైనా పెట్టుకోవచ్చు పార్లమెంట్ పెట్టుకోవచ్చు అసెంబ్లీ పెట్టుకోవచ్చు ఎమ్మెల్సీ రాజ్యసభలో కావచ్చు ఆ అవకాశాలు ఉంటాయి నేను జ్ఞానేశ్వరి గారిని హృదయపూర్వకంగా స్వాగతం చెప్తా ఉన్నా నేను మంచి సీనియర్ వ్యక్తి సందర్భంగా పార్టీ మీద పోరాటం కూడా చేసింది డెఫినెట్గా నేను రీచ్ కూడా ఉంది అతను ఒకటే మాట్లాడదు అంటే నేను ఒక్క మనిషిని అవ్వడం కాదు నా పరిచయస్తులు నా దగ్గర వాళ్ళు అభిమానులు కావాలి అందరితో వస్తున్నా నేను కూడా పార్టీ మీద లాభం చేయగలుగుతాను నాకు ఒకరిని ప్రవేశిస్తే కాదు మా జాతి కూడా నేను చేయాల్సి అక్కడ ఉంటుంది నేను నిలబడి చేయించుకుంటాను ఇప్పుడు అని చెప్పి ఆ మాట అక్కడ చెప్పాను సంతోషం నేను రాజేంద్ర ఆ విధంగా అక్కడ పోయినా మళ్ళీ ఇప్పుడు అంతకన్నా పెద్ద మనిషి ఆ విధంగా తన 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 స్థానం ఎట్లా పెరుగుతుంది అంటే డౌటే లేదు మిగతా వాళ్ళు కూడా మనం ఏం చేద్దాం జిల్లాల వారిగా తీసుకుంటే ఆలోచన చేసి డెఫినెట్గా రకరకాల పోయిన 33 జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ చాలా ఉంటాయి హైదరాబాద్ మేయర్ ఉంటాయి కార్పొరేషన్ చైర్మన్ చాలా అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఇవ్వాలి అనుకుంటున్నాం ఎక్కడెక్కడ చేయగలుగుతామో ఆలోచన చేసి తయారు చేయలేక ఒక పద్ధతిగా ముందే నాయకులను తయారు చేసుకొని ఆ పని చేద్దామని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఎందుకంటే బైసా పోవాల్సిందని చాలా దూరం వాళ్ళంతా ఆల్రెడీ జమైన ఫోన్ చేస్తూ ఉన్నాం యాగం ఉండిస్తా లేట్ అయింది నేను మళ్ళీ గ్యాస్వర్ గారితో ఒకసారి మాట్లాడి చెప్పాను ఎన్నికల తర్వాత ప్రత్యేక నా దగ్గర నేనే భోజనం ఏర్పాటు చేస్తాను 100 మంది పెంచుకుందాం ముఖ్యంగా అందరం కాసిన 4 గంటలు 5 గంటలు కూర్చొని లిస్టు పెట్టుకొని పద్ధతి ప్రకారం ఏ విధంగా అనుకోవాలని ఆలోచిస్తున్నాం తెలియజేస్తూ గ్యానేశ్వర్ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకురావాలని జై తెలంగాణ.